అభినందనలు. పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది, ఆయన కూడా అభినందనలు. మన కందులు దుర్గేష్ మినిస్టర్ ఇచ్చారు, సిఫార్సు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి, అంగీకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి. ఏంటంటే దుర్గేష్ మనకి చాలా చాలా కాలం నుంచి మిత్రుడు, శిష్యుడు కాదు. శిష్యుడు ఎలా అవుతారు? వాళ్ళు ఫ్యామిలీ, రాజకీయాల ఫ్యామిలీ, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నాతో చాలా ఎక్కువ కాలం నాతో కలిసి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది. దీన్ని సరిగ్గా, ఎందుకంటే ఈయన, నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం. కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మోడీ గారు అప్ కి బార్ 400 పార్ అన్నాడు, అది పని జరగలేదు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ చూపించి, ఏ పవన్ నహి ఆంధీ హయ, అంటే పవన్ అంటే గాలి, ఇది మామూలు గాలి కాదు, ఇది పెను తుఫాన్. ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది, ఉప్పెన్లు మన దిలిసే ఉప్పెన అలాంటిదన్నమాట. నిన్న కూడా పదవీ స్వీకారం వచ్చినప్పుడు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలో దిగాడు. కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారనుకోండి, ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఏలియన్స్ కుదిరేది కాదు. ఈ ఏలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు. ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా సీట్ పెరిగిందేమో కూడా. మోడీకి మాత్రం ఈ ఏలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది. 1993లో 21 తీసేస్తే ఒక్క సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు. 1-2, 1-2 వచ్చిన వాళ్ళు దాదాపుగా 30 మంది దాటున్నారు. అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది. ఇక్కడ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్ఫూర్తిగా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది. అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీ హై అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్, చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని, ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో, కాలర్ పట్టుకున్నాడో, ఏం చేశాడో, కానీ పవన్ కళ్యాణ్ మాటను అంగీకరించబోయినట్టయితే ఈవేళ నా పరిస్థితి ఇది కాదురా బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన, ఈ ఏలియన్స్ అవడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో, ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈవేళ ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి, ఇంతకుముందు మనకు డినై చేసింది, అన్నింటిలోకి చాలా దారుణంగా డినై చేసింది ఏంటంటే, విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది, అది ఇందులో కూడా పెట్టారు, యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని 3,000కో 4,000కో కుదించేశారు. అది మొన్న జూన్2న కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను. ₹32,625,25,000 ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి వాళ్ళు ఇచ్చింది 5,617,89,00,000 ఇచ్చారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమై ప్రతి దాంట్లోనూ కూడా పోలవరం మీరే అడిగితే ఇచ్చామని, పోలవరంలోనూ అలాగే 2014 రేట్లు ఇస్తామని, ఎందుకంటే పూర్తి మెజార్టీతో ఉన్నారు వాళ్ళు. ఈవేళ మీరేం చెప్తే జరుగుతుంది, మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా
స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుర్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది, మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ తెలుసు. అక్కడ ఈ సమయంలో మీరు రావటం, ఇంత పెద్ద మెజారిటీతో రావటం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయటానికి కావాల్సిన శక్తి మీకు కావాలని కోరుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు, అహంకారం పనిచేయదు, పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు. బహుశా అది మోడీ గారిని ఉద్దేశించి అయి ఉంటుంది. ఆయన చార్సౌపారు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం, మాకు 3 లక్షల మెజార్టీ వస్తుంది, 30 లక్షల మెజార్టీ వస్తుందని. కానీ ఆయన ఒక మాట మాత్రం, ఆఖరి ఫేజ్ ఎలక్షన్లు జరగవలసి ఉండగా ఒక మాట చెప్పాడు, అది ఆశ్చర్యం అనమాట. సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలే మాట. ఆయన ఏమన్నాడంటే, నేను మామూలుగా అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు, భగవంతుడు నన్ను వేరే పంపించాడు, ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు, అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు. ఆ మాట మనం అనుకోవడం కాదు, ప్రజలు అనాలి ఈయన కారణ జన్ముడండి అని. ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైకియాట్రీలో, మెగలోమానియా అంటారు. అంటే తనను తానని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది. అదేంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్. ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషి ఇంకోటి లేడు. అంత గొప్ప స్పీకర్ ఎందుకు రాంగ్ అంటే, బహుశా అది దృష్టిలో పెట్టుకునే భగవత్ గారు ఆ మాట అని ఉంటాడు. అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతాం. మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు. ఆయన ఒక్కళ్ళకిలో కానీ ఆయన బిహేవియర్లో ఇది కానీ చూసినట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు. నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు. ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వచ్చేసింది. స్థానాలు 11 వచ్చినా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా 1-2 ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి. ఇప్పుడు స్థానాలు 11 వచ్చినా ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మనం 14లో చూసాం, ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు, అసెంబ్లీకి ఎవడ వెళ్ళడం మానేశారు. అలాగే 19లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు, అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు. ఇప్పుడన్నా కనీసం ఉన్నది 10 మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి, ఎందుకంటే అత్యున్నత వేదిక అది, ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అయిపోయింది ఇప్పుడు, అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి, ఇంకా అయిపోయింది, చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అయింది. ఇవాళ ఏమైంది, మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989లో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది, 89లో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి, 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 180-169 తక్కువని 7కి పడిపోయాడు. రూలింగ్లోంచి అపోజిషన్లోకి మిజరబుల్ అపోజిషన్, కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపాడు. 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7గురితోటే నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చిన వాడు ఏమో 221 పెరిగాడు, 225 వచ్చిన వాళ్ళు 4 తగ్గారు. 2011లో మళ్ళీ 203, జయలలిత 2 సార్లు ఎక్కింది. 2016లో కూడా ఎక్కింది చచ్చిపోవటానికి ముందు.
అంత ముందు ఎప్పుడు ఒకసారి తిగినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది, రెండుసార్లు ఎక్కినాడు. ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వేసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసాయి. ఏట్ర బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం, ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వం తగ్గిపోవాలి. నిస్సహాయత నాకు ఎవడో లేడురా అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మ మామూలు కొట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతుంటాయి, ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష బట్టి చేస్తున్నాడా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు మీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయలు లెక్కరు, 200 రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే 8,000 ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకి ఏమి అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో, నా బహుశా 70 లోనే 80 లోనో ఉల్లిపాయ రూపాయలు ఉండేది 5 రూపాయలు అయింది. అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్యావసర వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని దించేశారు. అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోము వీర్రాజు లెక్కర రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోము వీర్రాజుని. అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు 50 రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర ఇస్తున్నాను, ఇస్తాను మేము వస్తే అని. అది పనిచేసింది. సోమవీర్రాజు ఆ ముందే చెప్పాడు అది, ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా. తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య 700 దాటిపోతుంది. అందుకే పార్లమెంటు కొత్త బిల్డింగ్ కూడా 700 దాటిన వాళ్ళు 800 మంది పట్టేలా కట్టారు. డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా, ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు. అది నేను అనేకసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను. మనం ఆంధ్ర నుంచి 100 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే, కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్ర నుంచి, మనకి వెనక్కి వచ్చేది 63 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి 100 రూపాయలకి 120 రూపాయలు వెళ్తుంది, బీహార్కి 140 రూపాయలు వెళ్తుంది. కారణం ఏంటంటే జనాభా. ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం. సౌత్లో జనాభా తగ్గించాం, దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా. జనాభా తగ్గించేందుకు మనకి ఏదో ఇంటెన్సివ్ ఇవ్వాలి. ఇది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది. ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి 200 సీట్లు కూడా ఉండవు, వాళ్ళు 600 సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క. పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం, సౌత్కు వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి, అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి. తర్వాత అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు ఆయన. ఎక్కడ నొక్కితే అక్కడికి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు. చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవర్రా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు. దీని మీద కూడా ఏదైనా చేయండి. ఇవాళ ఎవరో వీడియో పంపారు, 20 లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదుట. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, 40 లక్షలు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడ ఉండాలి కదా.
ఎక్కడున్నాయని రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చారు, 40 లక్షలు వాడామంటే మాకు తెలియదు అన్నట్టు. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటారు. 20 లక్షలు ఈవీఎంలు దింపారు, అవి ఏమైపోయాయో తెలియట్లేదని ఇవాళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడర్ ఆయన పెట్టాడు 20 లక్షలు ఏమైపోయాయి. ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు. మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా, ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి, ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది. బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ 2% కూడా పూర్తిగా లేదు, 2% ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి. సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి. సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం 2% కూడా పూర్తిగా లేదు, 1.9% తేడాలు ఉన్నారు. ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని, చేసుకోవాలని కోరుకుంటున్నా. మనకు కూడా ఇక్కడ ఇటువంటి ఈ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 26 సీట్లు వచ్చాయి గుర్తు తెచ్చుకోండి. 94లో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 26 మాత్రమే. ఏవి 294కి 26, 296కి 26 వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ 96 నుంచి 99లో కొంచెం పెరిగాం. 2004 వచ్చేటప్పటికి 181 సీట్లతో అధికారంలోకి వచ్చాం. రెండే పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ, మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారపడాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ. ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి. వన్ సైడ్గా ఇటో, వన్ సైడ్గా అటో. కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోకలేదు. వాళ్ళు కూడా ఏదో ఇంకా అయిపోయింది స్మాష్, ఇంక జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇంకా మనమే అని వాళ్ళు అనుకోకలేదు. ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెసిషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరు ఉంటే ఇంత బాగా ప్లే చేయలేరు, అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏమీ మొదలవలేదు, ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది. దాన్ని ట్యాక్ట్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రావంత్ రెడ్డి, శిష్యుడు అనొచ్చో లేదో లేకపోతే కొలీగ్, రావంత్ రెడ్డి పక్కన సీఎం అయి ఉన్నాడు ఆయన. ఆయనతో కూడా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 వెంటనే సెటిల్ చేసుకోండి, మనకు ఎంత వస్తుందో చూడండి. అది కూడా మొన్న ఎఫిడేవిట్లో వేసిన ప్రకారం, మన ఏపీ గవర్నమెంట్ వేసిన ఎఫిడేవిట్ ప్రకారం చూసుకుంటే అది ఎంత రావాలి మనకి, ఇంత ముందు చెప్పాను మీకు, అది దాదాపుగా 130 లక్షల కోట్లు రావాలి. 130,000 కోట్లు, 130,000 కోట్ల రూపాయల్లో 58% మనకు రావాలి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అసెట్స్ వాల్యూ పెడితే, ఈ వాల్యూ కట్టింది కూడా చాలా కాలం అయింది, ఇప్పుడు ఇంకా చాలా పెరుగుంటుంది. 142 అయితే అదే కరెక్ట్, 142 అది మనకు ఎఫిడేవిట్లో వేశారు. నేను వేసిన కేసులో ఎఫిడేవిట్లో 142,000 కోట్ల రూపాయలు అన్డిసైడెడ్గా ఉంది అని వేశారు. ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మనకు ఎంత రావాలో అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ బెస్ట్ ఉన్నది బీజేపీ. అదే కేసీఆర్ గారు ఉంటే ఆయన నేను ఇంతకాలం ఇవ్వకుండా ఆఫ్ చేశాను, రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడుతో కలిశాను అనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ కాదు, అక్కడ రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్, వీళ్ళిద్దరూ కలిసే చేశారు ఆ యాక్ట్. అందుకని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారని మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరికీ కూడా కొంత పాత పరిచయాలు, ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టేట్ ఇంట్రెస్ట్కి వాడతారని, వాడాలని కోరుకుంటున్నా. 142,000 కోట్లు చెప్పాను. తర్వాత మా నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో ఎఫిడేవిట్ వేసింది, వేసి కౌంటర్ వేశారు. ఆ కౌంటర్ వేసిన దాన్ని మీరు కొనసాగించండి, ఇంకొక పెద్ద ప్లేటర్ని పెట్టండి, పెట్టి దాని విషయం కూడా ఏపీ రీఆర్గనైజేషన్ కేసు మీద నేను వేసినటువంటి కేసులో మనం ఏదైతే అడిగామో రిలీఫ్, ఆ రిలీఫ్కి ప్రభుత్వం తరఫున ఎవరన్నా పెద్దలు వస్తే ఆ కేసు కూడా కరెక్ట్గా నడుస్తుంది.
అలాగే నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూడా అడిగాను. ఒకసారి పార్లమెంట్ లోక్సభలో 18/2/2014 నాడు ఏం జరిగింది? అనేక సార్లు మోడీ గారు, అమిత్ షా గారు రాజ్యసభలోను లోక్సభలోను చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు ఈ పార్లమెంట్ వచ్చాక ఎవరికీ జరగలేదు, మీరా మాకు పాఠాలు నేర్పుతారని కాంగ్రెస్ వాళ్ళని నిలదీశారు వాళ్ళు. మీరు ఒక్కసారి అడగండి ఏం జరిగింది, ఆ వేళ దాని మీద చర్చ పెడదామని. నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది, అలా దాచుకుని ఉంచాను. ఆ వేళ ఎంతమంది హాజరయ్యారు, హాజరైన వాళ్ళందరూ సరిపోతారా అసలు? నిజంగా ఆ వేళ ఓటింగ్ పెడితే ఏపీ రీఆర్గనైజేషన్ పాస్ అవుతుందా యాక్ట్, బిల్లు యాక్ట్ అవడానికే అవకాశం లేదు. అవన్నీ ఆధారాలతో ఉన్నాం. అసలు అక్కడ చర్చే పెట్టడానికి 10 ఏళ్ళు అయింది. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టలేదు. ఇప్పటికైనా ఒక చర్చ, ఒక చిన్న ఏ చర్చ మీద ఓటింగ్ కూడా అక్కల, ఓటింగ్ అక్కర్లేనటువంటి చర్చ ప్రజలకు తెలియటానికి. ఇన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా అంతా కూడా ఆ వేళ ఈ దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ పనిచేశారు. అన్ని పార్టీలు వాళ్ళు ఎక్సెప్ట్ సిపిఐ, సిపిఎం, జయప్రకాశ్ నారాయణ ఈ రెండు పార్టీలు తప్ప అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అయిపోయిందంటే అయిపోయిందన్నారు, తలుపులు మూసారు, టీవీ ఆపేశారు. ఏంటి కారణం అన్నదాని మీద చర్చ పెట్టమంటే 10 ఏళ్ళ నుంచి జరిగిన దాని గురించి కనీసం ఓ పోస్ట్ మార్టం అన్నా చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉంటాయి. అదొకటి. ఇప్పుడు మీరున్న పొజిషన్కి మీరు రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వదని నోటీస్ ఇస్తే బడ్జెట్ సెషన్లోనే జరుగుతుంది. బడ్జెట్ కూడా జూలై ఆగస్టులో ఉంటుందని ఏదో ప్రకటన వచ్చింది. రేపు స్వేరింగ్ అయిపోగానే ఓ నోటీస్ ఇప్పించండి. ఓ నోటీస్ ఇప్పిస్తే వెంటనే దాన్ని అడ్మిట్ చేస్తారు, చేసి దాని మీద ఒక చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, ఏం అఘాయిత్యం చేశారు అన్నది ఇమీడియట్గా తేలుతుంది. తేలటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అవ్వలేదురా, వాళ్ళకి జరిగినటువంటి నష్టం దేశం చేత ఒప్పించారు, ఆ వేళ తప్పు చేశారు మీరు అని యావత్ భారతదేశం చేత పార్లమెంట్లో ఒప్పించారు అనేటువంటిది చిన్న ఇది ఎఫెక్ట్ కాదు. లేకపోతే మనల్ని అసలు వీళ్ళు ఏమీ లేదురా, అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఆ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావా లేదా, వాళ్ళే నడుపుతారు ఆంధ్రాలో రాజకీయాలని, పొలిటీషియన్లకు ఏం సంబంధం లేదని ఏదైతే ఒక ఇంప్రెషన్ నార్త్ ఇండియాలోకి వెళ్ళిందో దాన్ని వెంటనే మనం ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విషయం చేత తర్వాత వీటి మీద కూడా మన మొన్న పెద్ద గొడవ అయింది కదా, డొనేషన్లు అవి దాన్ని ఏమన్నారు బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్, దాని మీద కూడా ఒకసారి చర్చ పెట్టించి. ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినటువంటివి. నెక్స్ట్ మోడీ గారికి ఒక్కరికే వచ్చింది కాదు, మోడీ గారు ఒక్కరికే డబ్బులు వస్తే ప్రధానమంత్రిని మనం ఎంబ్రాస్ చేయడం ఎందుకు, ఇప్పుడు ఆయన హ్యూమిలేషన్లో పెట్టడం ఎందుకని చెప్పి అనుకోవచ్చు. మీ పార్టీకి వచ్చింది, వైసీపీకి వచ్చింది, మన జనసేన పార్టీకి వచ్చింది, అన్ని పార్టీలకి వచ్చాయి ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే, అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు. ఇచ్చిన దాని మీద అసలు ఏంటి దీని వెనకాల ఉన్నది, ఎలా ఇచ్చారు, ఏ మనీ ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, వాళ్ళకి జరిగిన ఉపకారాలు ఏంటి, ఎందువల్ల ఎలా జరిగింది, ఇది అసలు కరెక్టా? కరెక్ట్ అనే అంటున్నాడు ఆయన. మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు, మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు, చూడండి ఎంత దారుణం అయిపోయిందో, కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి ఈ దేశంలోనూ. అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలులు, మోడీ గారు కృష్ణుడు, వాళ్ళ దగ్గర ఏదో అటుకులు తీసుకుంటుంటే దాని మీద కూడా ఎంక్వైరీలు వేయించి కమిషన్లు వేయించి కోర్టులు ఎక్కుతున్నారు, చూడండి ఎంత అన్యాయమో అని చెప్పాడు ఆయన. అది నిజమా? అది ఎంత తెలుసుకోవటం కోసం, ఎందుకంటే ఇవాళ ఫస్ట్ టైము ఈ పరిస్థితి వచ్చింది. అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ వాజ్పేయి గారు ఈ మనిషిలా కాదు, ఈ గవర్నమెంట్లా కాదు. వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది. సో ఇప్పుడు మోడీ గారిని, మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అంకుశమేమో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మావటి. జాగ్రత్తగా దాన్ని వాడండి. నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడు. నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి, స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది, నేను పెట్టిన ఈ షో ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన కరెక్ట్గా వాడుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవనం గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్. జగన్మోహన్ రెడ్డి కూడా అనేకసార్లు చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది,
అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి, మీకు పార్టీ లేదు అసలు. మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఓటర్స్ ఉన్నారు, మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు? వాలంటీర్స్ 10,000 జీతం ఇస్తానంటే 10,000 జీతం వాటికి సపోర్ట్ చేస్తారు. మీరు పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్మెన్లు పెట్టండి, స్పోక్స్మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బూతులా లోక్సభ ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఏం గౌరవంగా మాట్లాడుకోండి, ఏమన్నా సరిహద్దు గొడవలా? కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వడం, అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఇవన్నీ చేయండి. ఇదేమి ఎండ్ కాదు, ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు, మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారడానికి, ఈసారి మారడం అనేది చాలా మంచిగా మారింది. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మనల్ని సవత్తల్లి ప్రేమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడు. ఆయన దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకలా, ఇంకా అటాక్లు జరుగుతున్నాయి. లీగల్గా వెళ్ళండి, లీగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలు అన్ని టీవీలో చూపించడం కాదు, కోర్టులో పెట్టండి. కోర్టులు ఉన్నాయి, ఇంకా కోర్టుల్లో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా, అప్పుడు అవుతాయి. అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం, ఆ రోడ్డు మీద తల్లులు తింటున్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు. ఎక్కడెక్కడ ఏ గొడవలు చెడితే నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు. సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దుమడుగుతాయి. ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో అటాక్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు. ఇప్పుడు చూడండి పక్కనే ఒరిస్సా, 24 ఏళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా 24 ఏళ్ళు ఆయన అనుకుంటాను రికార్డు, ఆవిడ లేడు ఇండియాలో. నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు, వెళ్ళాడు దానికి. ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి, అలాగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు. ఆయనే సీఎం మళ్ళీ పదవి సేకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు, కూర్చున్నాడు. మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. గౌరవాలు ఉండాలి కదా, ముఖ్యమంత్రి 24 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, పోయింది ఎలక్షన్. ఏంటి పోతే అయిపోయినట్టేనా? ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం, జగన్మోహన్ రెడ్డి రాడు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు, ఏంటో అర్థం అవట్లేదు. అక్కడేమో మోడీ పదవి స్వీకారానికి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు? మీరు ఎవరో శత్రువులా? విరోధులు, రాజకీయ విరోధులు. విరోధులు కూడా తప్పు అన్నాడు భగవత్. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న ఏమన్నాడు? విరోధం అన్న మాట కూడా తప్పే. ప్రతిపక్షం వాళ్ళు, మీరు అధికార పక్షం, వాళ్ళు ప్రతిపక్షం, అంతే తప్ప విరోధం అన్న మాట కూడా వాడకండి. విరోధని ఆయన వాడాడు, ఎవరు వాజ్పేయి గారు, మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు. ఈయన ఎంతకైనా మంచి మాట చెప్పాడు, నిజంగా అంతే కదా. ఏముంది ఎలక్షన్? డబ్బులు నేను అనుకోవడం డబ్బుల వల్ల అంత పెరిగిపోతుంది. ఇప్పుడు 175 స్థానాలకి స్థానానికి మినిమం 50 కోట్లు ఖర్చు అయింటుందిగా రెండు పార్టీల వాళ్ళకి కలిపి. ఏమైనా తక్కువ అవుతుందా? యావరేజ్ ఇంకా ఎక్కువైంది, ఎక్కువైంది తెలుసు నాకు. 50 కోట్లు అంటే ఎంతైంది? 17,500 కోట్లలో సగం, 8,750 కోట్లు, 8,750 కోట్ల రూపాయల ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పీఠం అని పాడుకున్నారన్నమాట. కొట్టుకుని 8,750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపుగా పోలవరం రాక్ఫీల్డ్ డ్యామ్ పూర్తి అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. ఓన్లీ రిహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలవరం అంతా అయిపోతుంది. దీన్ని ఇలా పెంచుకుంటూ పోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఎంతో తెలియదు. మొత్తం డబ్బులు ఉన్నవాళ్ళు, కారులో తిరిగేవాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు. ఏముందా మనకి? ఆడు ఇస్తున్నాడు, వీడు ఇస్తున్నాడు, తీసుకుంటే 10,000 వస్తుంది, ఇంట్లో 4 ఓట్లు ఉంటే తీసేసుకుందామని. ఎక్కడ పోతుంది ఇది? కనీసం ఎవరైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు, వాళ్ళు వచ్చి ప్రజల్లో ఒక అవేకనింగ్ పెట్టాలి. ప్రజల్లో అవేకనింగ్ పెట్టకపోతే ఇది ఇలా ఈ పాట పాడుకుని 8,750 కోట్ల రూపాయలకి రాష్ట్రం పాడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో వ్యాపారం చేస్తారా, జనం కోసం చేస్తారా? మనమే ఊహించుకోండి. మనమే ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏముంటుంది? మనం కరెక్ట్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మన అప్పులు తీర్చాలి. ఎంత వాళ్ళు ఊరుకోరు, కొన్ని ఆస్తులు త్యాగం చేసేసినా అప్పులు తీర్చాలి. ఏ పొలిటీషియన్ అయినా అలాగే తయారవుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే
ఎవరైతే చెప్పగలిగిన వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, డబ్బులు అవసరం లేకుండా వెళ్ళి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసి కూర్చుంటున్నారు. మేధావి మౌనం చాలా ప్రమాదకరం. ఎప్పుడో వీరేశలింగ పంతులు గారు చెప్పారు అందరికన్నా ముందే, వైలెన్స్ కన్నా సైలెన్స్ చాలా ప్రమాదం అని. ఒక మామూలు జనం చేసే వైలెన్స్, రౌడీలు చేసే వైలెన్స్ కన్నా ఇంటలెక్చువల్ మెయింటైన్ చేసే సైలెన్స్, అది చూస్తూ కూడా వీడు సైలెన్స్గా ఉంటే అది ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే రౌడీ పేటకు ఒకటే ఉంటాడు, రౌడీని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంతమంది ఉండి కూడా ఎవడో కంకణం కట్టుకోవడానికి సిద్ధపడ్డ మనకెందుకు లేని, కనీసం అందులోంచి బయటపడకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది తప్పదు, ఇది ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని మీద ఆలోచన చేయాలి కొంచెం. ఎవరైతే కొత్తగా యంగ్స్టర్స్ వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, టైం స్పేర్ చేసే వాళ్ళు వస్తున్నారు, వాట్సాప్లో చూస్తుంటే ఎలాంటి మాటలు చెప్తున్నారు, ఎంత బ్రహ్మాండంగా, వాళ్ళకి వాళ్ళ పేర్లు కూడా అక్కడ చెప్పుకోరు, పేర్లు కూడా తెలియవు. ఒకటి వింటుంటే మొత్తం ఫిగర్స్ 1952 నుంచి, ఇంకొకడైతే మన ఒక ఆయన పెట్టాడు 1929 నుంచి భారతదేశం చరిత్ర అంతా ఎలక్షన్లు ఎలా జరిగాయి, ఏ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వేశారు, ఎలక్షన్ తర్వాత ఏ సంస్కరణలు వచ్చాయి, 30 మినిట్స్లో చెప్పేశాడు మొత్తం. ఉన్నారు చాలామంది మీలో, మీలోనే చాలా మంది జర్నలిస్టులు చాలామంది ఉన్నారు మీలోనే, ఏదో చేయండి. దీని మీద కూడా అప్పుడప్పుడు ఒక మీటింగ్, మీరు కార్తీక వనసమారాధన పెట్టుకున్నట్టే నెలకో మీటింగ్ మీ ప్రెస్ క్లబ్లో పెట్టుకుని దీనికి సంబంధించి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాం. ఎంత నష్టం వచ్చింది ఈ ఓటు అమ్మేసుకోవటం వల్ల, ఎంత నష్టం వచ్చింది స్టేట్కి, డెఫినెట్గా ఇది నష్టమే. 8,750 కోట్ల రూపాయలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు 10,000 కోట్లు అన్నా సరే దానిలో లాగడానికి చూస్తారు. ఇతనే ఎందుకు పెడతారు, అందరూ బిజినెస్ మెన్లే. దీని మీద కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. అందరూ ఎవరొచ్చినా తీసుకుని నాకు ఓటేయండి, ఎందుకు వేస్తారు, ఏమని చెప్పాను 91లోనా, 94 డబ్బులు లేవు అసలు, పొరపడ్డావు మిస్టర్, అసలు 5 పైసలు ఇవ్వలేదు, అసలు నా దగ్గర ఉంటే కదా అలాగా ఎప్పుడే ఇవ్వరా నీకు. 94 7 నియోజకవర్గాల్లో, ఈస్ట్ గోదావరిలో 6, ఈస్ట్ గోదావరి 6 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఓటు కొనలా, కొవ్వూరులో జరిగింది. వెస్ట్ గోదావరి ఎప్పటి నుంచో ఉంది అలవాటు. నాకు పార్టీ ఇచ్చింది, మీరందరూ ఇచ్చింది, నా సొంత డబ్బులు అయితే డిపాజిట్ జైన్ జైన్ వెళ్ళి డిపాజిట్ చేశాడు, జైన్ కట్టేశాడు అశోక్ కుమార్ జైన్. ఏ నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు, అప్పుడు ఎంత 5,500 ఎంత డిపాజిట్ సరిపోలేదు. నాకు అయిన ఖర్చు 11 లక్షల రూపాయలు అయింది. అందరికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కార్డు మీద రాసి పంపించాను, ఎవరో నాకు ఇచ్చిన డోనర్స్ పేర్లు ఎంత ఖర్చు అయింది రాసి, పార్టీ ఇచ్చింది ఎంత, డోనర్ల పేర్లు రామనారాయణ 1000 రూపాయలు, కృష్ణకుమార్ 500 రూపాయలు అని రాసి కార్డులు అందరికీ పోస్ట్ చేశాను. స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సిబిఐకి అప్పచెప్పేస్తాడు, ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడటం, బయటకు వచ్చిన బూతులు తిట్టడం, ఇంటికి వెళ్ళిపోవడం ఇదే చేశారు. ఎందుకు చేశారో నాకు అర్థం అలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది, అన్యాయంగా పెట్టింది, చంద్రబాబుని అరెస్ట్ చేసింది, లోపల పెట్టింది, ఇదే కావాలి ఆరోపణ అంటే వదిలేస్తారా? ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదులుతారా? సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరుగుతుంది కదా. వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సిబిఐ చేయాలి. అలా పెట్టినందుకు ఆడవలసింది ఎవరో, రూలింగ్ పార్టీ వాళ్ళు ఆడవాలి, మా మీద నమ్మకం లేదని. విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో, వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం. అసలు నన్ను తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళిన వాడు ఎవడలేడు, వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు నాకు అర్థం అవ్వాలి. నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమని చేయండినో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది. ఆయనే తీసుకున్నాడు మళ్ళీ ఒకళ్ళతో ఆయనే వేసాడు, ఇంకెవరూ తీసుకోలే, తీసుకోవాలిగా నోటీసులు, ఎవరు నోటీసులు తీసుకోవాలి, అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు. ఈయనకు ఒకటి నోటీస్ వెళ్ళింది అచ్చెన్నాయుడు గారికి, తీసుకున్నాడు ఆయన, కానీ ఒకళ్ళతో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళతో కూడా వేశాడు, ఒకళ్ళతో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది. దాని మీద ఇంకా నేను వీళ్ళు వీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడు చేస్తుంటే ఇంకేం చేస్తాం, నిన్ను కొట్టాడండి ఎవరోనో, ఇక్కడ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం అండ్ నన్ను కొట్టాడని. ఆ పోలీసును కొట్టాడు ఒకటే, నేను అలా రోడ్డు మీద పోతే ఆపి ఈ స్టేషన్లో కదా, నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీల్లేదని చెప్పు, వీళ్ళంతా కలిసిపోయినారని చెప్పు అని అన్నాను. అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను నమ్మకం కొడితే నేనేం చేయను? జగన్ కేసులు పైన ఉన్నాయి,
పైకి వచ్చే అవకాశం ఉంది, అరెస్ట్ ఉండదండి. ఇంకా చాలా మందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు, రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు, కన్విక్షన్. రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని, అది ఛార్జ్షీట్ వేసేవరకే. ఇప్పుడు ఛార్జ్షీట్లు అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటువంటి ఉండదు. తీర్పు రావాలి, తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో, ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటాడు, అప్పుడు కూడా జైలుకి వెళ్ళడం. హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో ఎవరికి తెలియదు. హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తాడు, అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు. కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే, రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతుంది. డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు. మీకు ఒకటే తెలుసుకోండి, ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు. జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటారు. ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా, ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా, ఆఖరి నిమిషంలో ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోయినా, అక్కడ వేవే మార్కలా. ఇదేంటారు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు, ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని అప్పుడే చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం, పవన్ కళ్యాణ్ మొహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం. ఎక్కితే వాళ్ళు ఎక్కినట్టు, ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక 2-3% డ్యామేజ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. అదే ఈ థీరీలో కరెక్ట్, ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ. కేసీఆర్ అదేగా అన్నారు, అభ్యర్థులు మార్చుంటే నెగ్గును, మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు. ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థీరీ, అయిపోయిన తర్వాతే చెప్తారనమాట. కానీ ఒకటి మాత్రం, మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను, ఇంకా మిగతావన్నీ పక్కనట్టండి, జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతో కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించడంతో ఓకే, వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడరా అంతో. పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసార్లు చెప్పాను, డెడ్లీ కాంబినేషన్. అది కాపు కమ్మ కలవటం అనేది చాలా డెడ్లీ కాంబినేషన్. అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను, కాళ్ళు ఎట్టుకున్నాడు, కాళ్ళు రెట్టుకున్నాడు, ఏం చేశాడు కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు. బీజేపీకి మంచిది అవుతారు వీళ్ళిద్దరే వెళ్ళి ఉంటే, ఇంకా ఒక సీట్ ఎక్కువ వచ్చినామో. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే, వీటిలో జనరల్గా సీనియర్స్లో ఒకటికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది. సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో. నెక్స్ట్ ఈవేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఎలక్షన్ నెగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చినప్పుడు ఎవరు లేడు, జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడలా. జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్, అదే ఒకటే ఇష్యూ అనమాట. ఎజెండా ఒకటే, ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్. కొత్త కేసులు ఎందుకు పెట్టరు, కొత్త కేసులు పెడతారు ఎందుకు పెట్టరు? అరెస్టులు నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి, కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు, మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతుంటాయి. అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మంచి మాట అన్నాడు, అది నేను ముందు నుంచి చెప్తున్నాడు మీకు. నేను మన రాజమండ్రి అనేకసార్లు చెప్పాను, పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు, పొలిటీషియన్స్ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి. జైలుకి వెళ్ళాడో వాడి పాయింట్లు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మనం ప్రెస్ మీట్లో చెప్పాను, జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే. నువ్వు మనిషిని పెంచుతున్నావు, జైలుకి వెళ్ళిన మనిషి మీద సింపతి వస్తుంది. వెళ్ళాలి జగన్, వెళ్ళాలి ఖచ్చితంగా. మధ్యలో అలగటం, పోవటం, బయటికి పోవటం ఇవన్నీ చేయకండి. చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయింటే ఆ వేళ చాలా పెద్ద హ్యూమిలియేషన్, అది మనం వెంటనే ప్రెస్ మీట్ కూడా చెప్పాం. అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి, ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు, అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు, ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడుకుంటున్నారు.
యనమల రామకృష్ణ పిల్లలు మంత్రి వారు కొట్టలేదు యనమల అంటే లోకేష్ మంత్రి వారు కొంటారా చంద్రబాబు చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి ఇద్దరు ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లోకేష్ మీకేమన్నా అనుమానమా నాకేం అనుమానం లేదు వారసత్వాలు గైరసత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు ఏం చేసుకోవాలి తీసుకొచ్చి మేనాలండి పెట్టిందిగా ఎవరో నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఎవరు అనేవారు ఇప్పుడు అయ్యే పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళే చేసుకోలేదు మోడీ కూడా అంతే మోడీకి వారసత్వం ఏం లేదు పార్టీ ఉంది వాళ్ళకి చాలా బలమైన పార్టీ అది ఇండియాలో ఏంటి ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది ఆ ప్రిన్సిపల్తో మనం ఏకీభవించకపోవచ్చు అది వేరే విషయం చూడండి అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళనే ఇచ్చారు మర్మకి ఆ మంత్రి వస్తుందని ఎవడు అనుకోలేదు అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు పేరేంటి సత్యకుమార్ పార్టీ అరుణ్ కుమార్కి టిక్కెట్ అని ఎవడని అనుకున్నాడా పార్టీ అంటే అది పార్టీ అనేది బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున ఎక్కిన వాళ్ళు కూడా వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కాదని సామాన్యులు ఇద్దరికీ ఇచ్చారు సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు బలపడతారు కూడా ఎందుకంటే తమిళనాడులో 18% వచ్చింది మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఉన్నారు పెరుగుతారు అది పెరగడం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి అది వేరే గొడవ మార్గదర్శి కేసులో ఎప్పుడేమని నేను చంద్రబాబు నాయుడు గారిని నాకు సపోర్ట్ చేయమని నేను అడగలేను వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంక పెద్ద సపోర్ట్ ఏముండదు వాళ్ళు యథార్థాలు ఎలాగో చెప్పాలి గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి యథార్థాలు చెప్పాలి మీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు గారు కనడానికి రామోజీరావు గారు లేరుగా అసలు ఆయన మనిషే లేరు సో ఆ కేసు ఏమవుతుంది అన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగ చెప్తాను నేను ఏంటి చెప్పండి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అన్ని ఒప్పుకున్నారు మనం మాట్లాడుతున్నాం ఏదో ఒప్పుకున్నారా ఇప్పుడు వరకు ఏదో వాళ్ళ గోళ మంది వాళ్ళ గోళ వాళ్ళది ఎవరు అవసరం ఆయనకి ఇచ్చాను నేను ఇచ్చాను ఆయన కన్విన్స్ అయ్యాడు గంటసేపు కూర్చున్నాం ఆయన కన్విన్స్ అయ్యాడు చూశాడు వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు అందుకని ఆయనకి తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే ఇప్పుడు అవకాశం వచ్చింది అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మనం చెప్పానుగా మొన్న ఎలక్షన్ లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు మొన్న ఎలక్షన్ లో ఒకటే ఇష్యూ జగన్ ఉండాలా పోవాలా అదే ఇష్యూ జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర 40% వచ్చారు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి 2019లో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి 0.2 or 0.3% తేడా అంతే 39.2 ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి జగన్కే ఎక్కువ వచ్చాయి 0.6 అదేలే పర్సంటేజ్ నేను చెప్పేది పర్సంటేజ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఇన్ ఏదో అంటారు లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని అంటే ఈ సమాధుల్లో కొట్టున్నప్పుడు చుట్టూ శవం లోపలంటే మేకులు కొడతారు చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆఖరి మేక టకామని కొడితే తీసుకెళ్లి దింపేయడమే ఆఖరి మేక ఏంటో అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది ఊహించినంత డ్యామేజ్ చేసింది మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు ఈ రెండు గట్టిగా కొట్టాయి ఇంకా ఏమండి
ఇదో మీకు ఒక ఒక ఆయన పంపాడు, ఒక చిన్న ఇవాళ లాస్ట్ లో ఇది ఇది వినేయండి. మొన్న మోడీ గారును ఈయన పక్కకి వెళ్ళారు, చూశారుగా మీరు, దీని పక్కకి వెళ్ళారట. దీని పక్కకి మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళారు. పక్కకి వెళ్ళి ఇది ఒక ఆయన పంపాడు, చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా మహాబలుడైన జగను ఎట్లు ఓడెను? దానికి సమాధానంగా మోడీ చెప్పెను, అంటే భారతంలో అనమాట, నా చేతను నీ చేతను, తిట్లు తిన్న పవనుని చేతను, ఆస్తి అడిగిన చెల్లి చేత తల్లి చేత, సచ్యవుడగు సజ్జల చేత, అరయంగు జగను దోడే ఆరుగురి చేతను. ఈ ఆరుగురు కలిపి జగన్ని ఇరిష్ చేశారు. అండ్ అందులో ఎవరెవరు, నేను అంటే మోడీ, చంద్రబాబు, పవను, షర్మిల, విజయలక్ష్మి గారు, సచ్చివుడకు సజ్జల, సజ్జల పక్కన ఆయనే గారిని మాట్లాడారు. వీళ్ళు ఆరుగురం కలిసాను, ఏదో బాగుందని పెట్టుకున్నాను. బాగుంది కదా, కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడు అన్నమాట. మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని, మన దగ్గర డబ్బులు లేవు, అదే తెలంగాణలో ఆపేయమన్నారు, తెలంగాణలో ఆపేయమన్నారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. అదే మన విభజన, మనకి విభజనలో జరిగిన అన్యాయం అదే, అక్కడ రావడం. మంచి మంచి నిర్ణయం, పుస్తకాలు పేర్లు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టి, వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరు పెట్టి, వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు. ఆ పెయింటింగ్ ఆ చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా. జగన్ అన్న వాడు నవరత్నాలు ఇచ్చాడుగా, అప్పుడు పరిస్థితి బాగోలేదు ఇచ్చాడు, ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్. సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు, తర్వాత ఏం చేస్తారో తెలియదు. కానీ ముందు ఆల్రెడీ 7,000 ఇచ్చామన్నాడుగా, 7,000 ఇచ్చేస్తారు. నేను అనుకోవటం నెక్స్ట్ ఒక ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాంట్లో కూడా ఫైనలైజ్ చేస్తారు. ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట, మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు జగన్కి అయితే ఫస్ట్ టైం సీఎం, చంద్రబాబు నాయుడు ఎన్నోసారి, ఇది నాలుగోసారి ఐదోసారి, నాలుగోసారి తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఈవీఎంలతో ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి, పాత పేపర్లు పేపర్లు కూడా పెడుతున్నారు. పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా ఓటైన పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు. కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని ఒక నెంబర్ ఇచ్చారు. ఈ రెండు నెంబర్లకి తేడా ఉంది. ఈ ఎలా అన్నది కొంతమంది అంటాడు, లేదండి పోస్ట్ ఓట్లు వాళ్ళు కలపలేదని, పోస్ట్ ఓట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్? అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుసుకోవాలనుకుంటే 5 నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు. ఏంటి తేడాలని అడగాలి, ఎందుకు వచ్చే తేడాలని అడగాలి. నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడు అంటే, వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంది, ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే, ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే. లాస్ట్ టైం ఆ ఊర్లో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు, ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు. అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు, ఇలా వెళ్ళటం అక్కడ ఏదో 5,000 నొక్కేస్తారు, ఏదో చేస్తారు, మిషన్ వర్స్ పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని. 660 ఓట్లు ఒక పార్టీకి, 100 వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు, మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు. 140 ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు, నొక్కింది అది ఆ రకంగా నొక్కారని ఆ 10 మంది ముఖ్యులు ఎవరు వాళ్ళందరికీ తెలుసు. అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు 140 ఎవరికైతే నొక్కారో వాడికి 240 మెజార్టీ వచ్చింది. ఈ 660 పోయి 240 మెజార్టీ మొత్తం అంటే 1,000 ఓట్ల 1,200 ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి. అది చెప్పాడు ఏదో మోడీ ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు, మేము మా ఊర్లో ఎలాగ ఎప్పుడు వాళ్ళు నొక్కేసుకుంటాం, ఎవడో రాడు పోలింగ్కి, ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది, ఏదో తేడా ఉంటుంది. కానీ నువ్వు చెప్తా వచ్చంటే మేము ఎక్కడ చెప్పడం, మేమే నొక్కేసుకున్నాం అని.
ఏంటది కదా నాప్కిన్ పేపర్ మీద ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ.